యాక్సెప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ కాల్ లో ఉన్నారు అంకుల్ చిన్న పేరుతోటి. ఓకే 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 రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం, తడువు చేయకుండా చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్దాం. మీరందరూ కూడా ఏకీభవించండి. మహాధనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సృష్టికర్త అయినటువంటి ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీ నామాన్ని గణపరుస్తున్నాను ప్రభువా. నీవు ఎంతైనా మంచి దేవుడువు. మా బ్రతుకులలో మమ్మల్ని ఆదరించగలిగింది, మమ్మల్ని సేద తీర్చగలిగింది, మాకు కన్నీరు తొడవగలిగింది, మాకు నయన వందనాలు తండ్రి. దుఃఖం ఉన్న చోట దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి ప్రభుడవు నీవే, నీకు స్తోత్రాలు. అలాంటి దేవాది దేవుడు అయిన నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కరోనా రోజుల్లో ప్రభువా వందనాలు, ఒకరినొకరం కలవడానికి అవకాశం లేకపోయినా ముఖాముఖి చూసుకునే తండ్రి వందనాలు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నీ నామాన్ని ఆరాధించేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించారు. ఈ సమయంలో నైనా నీ వాక్యం బట్టి మేము ఆదరించబడాలని ఆశపడుతుండగా మీరు మాకు సహాయం చేసి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మమ్మల్ని ప్రభు బలపరచమని ప్రభులు రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే మాటలే ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి బైబుల్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి బాగా పరిచయమైనటువంటి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను, మీరందరూ కూడా బైబిల్ ఉంటే తెరచి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం అక్కడ ఈ విధంగా ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఈరోజు ప్రభు మనల్ని ఈ మాటల ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాడు. మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యభాగమే, బాగా పరిచయమైనటువంటి మాటలే అయినా కానీ ఈ మాటలు ప్రభు మనకి గుర్తు చేయాలని ఆశపడుతున్నారు. ఎందుకనంటే వ్రాయబడినటువంటి విధానం ఎంతో చక్కగా ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనేటువంటి వాయనికి మనం అడగకుండా ఇవ్వలేడా? మనకేం అవసరమో ఆయనకి తెలియదా? మనం అడగకుండా ఆయన చేయలేడా అనేటువంటి ఆలోచన కలగాలి సహజంగా మనుషులకి. మీకు కలుగుతుంది, మీకేంటి, నాకు కూడా కలిగింది. దేవుడికి తెలుసు కదా, దేవుడు అనేవాడు ఉంటే మనకు ఏం అవసరమో ఆయనకి తెలుసు కదా, ఆయన చేయొచ్చు కదా. మనం ఇంత ఎలా కష్టపడుతుంటే, మనం ఎలా బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోవాలా? దేవుడు అనేవాడు ఉంటే ఇలా చేస్తాడా, ఇలా జరగొచ్చా అనే ఆలోచన సహజంగా మనిషికి కలుగుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకున్నాడనమాట. ఆయన పెట్టుకున్నటువంటి ఆ యొక్క రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మానవులందరూ ఉండాలని ఆయన ఆశ, దేవునికి స్తోత్రం. అదంతా ఎందుకు? మన చిన్నపిల్లలు, మన ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లలు, మనము వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వాలని చూస్తాం, దేవునికి స్తోత్రం. అదంతా ఎందుకు? వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది మనల్ని అడుగుతారు. ఆ విధంగా అడుగుతున్నప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు, ఆ చాక్లెట్ ఆ బిస్కెట్ ఇచ్చేటప్పుడు, ఆ అడుగుతున్నటువంటి విధానాన్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. ఒక సాధారణమైనటువంటి తండ్రిగా, ఒక సాధారణమైనటువంటి తల్లిగా ఉన్న మనమే ఆ విధంగా మురిసిపోతుంటే, మరి పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడికి ఇంకెంత మరి సంతోషం కలుగుతుంది? ఆయన అంటున్నాడు, మీరు అడగండి, నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గ్రాంధికంగా ఉంది కానీ నేను వాడుక భాషలో చెప్తున్నాను. మీరు అడగండి, నేను ఇస్తాను. మీరు వెతకండి, మీకు దొరికేటట్టుగా చేస్తాను. మీరు తట్టండి, నేను తీస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు మనకి ఈరోజు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి నువ్వు ఏమడుగుతావో నేను నీకు అది ఇస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు దేనిని వెతుకుతావో అది దొరికేటట్టుగా నేను చేస్తాను. నువ్వు ఏది తడతావో అది నేను తీస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటని మా అమ్మ ఎక్కువగా ప్రార్థనలో అడుగుతుంది. ప్రార్థన చేసిన ప్రతిసారి ఇంచుమించుగా అడుగుడి తట్టుడి ఇవ్వబడును అని చెప్పి అన్నావు కదా ప్రభా, మేము అడుగుతున్నాం, మేము తడుతున్నాం ఈ ప్రభా అని చెప్పి
మా అమ్మ ఎక్కువగా ప్రార్థన చేయడం నేను వింటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అడగాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు పాలు పొందుతున్నటువంటి మనం ఏం చేయాలంటే, మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో, ఏది మనకు ప్రయోజనం అని అనుకుంటామో, ఏదో దేవుడు చేయాలని మనం ఆశిస్తామో, అది దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మీ ప్రార్థనలు నేను విననేరకుండునట్లు నా చెవులు మందం కాలేదు అని అంటాడు. మీరు చేసే ప్రార్థనలు నేను వింటున్నాను, మీరు చేసే ప్రార్థనలు వింటున్నాను కాబట్టే మీరు అడగండి అని అంటున్నాను అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఈ ప్రార్థన విన్నపాలు, లేదా ఈ యొక్క స్తుతి ధూపం, ఈ పాటలు, ఈ యొక్క వాక్యం ఎవరు వింటున్నారో చెప్పండి. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుల్ని, సమస్తాన్ని చేసినటువంటి దేవాది దేవుడు మన యొక్క ప్రార్థనను వింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తరచూ చెప్తూ ఉంటాను, ఒక ఎమ్మెల్యే గారు మన మాట వింటేనే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఒక మంత్రి గారు మన విన్నపాన్ని విని ఏదన్నా మన గ్రామానికి కానీ మనకు కానీ చేస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది. మన యొక్క ముఖ్యమంత్రో ప్రధానమంత్రో మనం ఏదైనా చెప్పిన మాట వింటే చాలు, మనకి ఎంతో ఉబ్బి తప్పిపోయిపోతాం. అలాంటిది సాక్షాత్తు సృష్టికి కర్త అయినటువంటి దేవుడు అంటున్నాడు, నువ్వు అడగవయ్యా నేను వింటాను, నువ్వు అడగవయ్యా నేను చేస్తాను అని అంటుంటే అది దేవుని యొక్క సన్నిధిలో ఎంత తృప్తికరంగా ఉంటుందో చూడండి. నువ్వు అడుగు నేను చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు వెతకండి, నేను మీకు దొరికేటట్టుగా చేస్తాను, ఏది వెతుకుతామో అది చేస్తాను, అది ఇస్తానని అన్నాడు. దేవునికి స్తోత్రం. తాత్కాలికంగా మనకి మనము అడిగినది దొరకకపోయినట్లుగా ఉండొచ్చు సిచ్యువేషన్స్, కానీ ఖచ్చితంగా అంతము దేవుడు తప్పనిసరిగా మనం సంతోషపరిచేదిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో 7వ వచనం మరలా చదువుతున్నాను, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు కొంతమంది పొందును అని బైబిల్లో లేదు. అడుగు వారిలో కొంతమంది పొందును అని బైబిల్లో లేదు. ఏమనుందంటే అడుగు ప్రతివాడును పొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంత క్లియర్ గా రాశాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత క్లియర్ గా రాశాడంటే అడుగు ప్రతివాడును పొందును. మనము ఈరోజు వ్యాక్సిన్ ఒక 1000 మంది అడుగుతున్నారు అనుకోండి, అందులో 100 మందికే దొరుకుతోంది కదా. కానీ ప్రభు యొక్క నామమును బట్టి, ప్రభు వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి స్తోత్రం. కొన్ని మార్గాలు మన ముందు మూసివేయబడ్డాయి, అవునా? మనం ఎలా బ్రతకాలో, లేదా మనం ఎలాగా నివసించాలో, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆ యొక్క మార్గం తలుపు వేయబడినట్లుగా ఉంది, మార్గం మూసివేయబడినట్టుగా ఉందా లేదా? ఉంటే ప్రభు అన్నాడు, నువ్వు తెరువమని చెప్పి అడుగు, నేను నీకోసం తెరుస్తాను. దేవునికి స్తోత్రం. అదే కదా అక్కడ ఉంది, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకు, తట్టువానికి తీయబడును. దేవునికి స్తోత్రం. తట్టితే దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృపను బట్టి ఏ అంశం నిమిత్తమైతే మనం తడుతామో అది నిశ్చయముగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామము పేరిట తెరవబడునుగాక. ఆమేన్ చెప్పండి అందరు. హల్లెలూయా. ఆయన యొక్క నామములో తెరవబడుతుందంటే దేవునికి స్తోత్రం. దేవుడు ఆ యొక్క కృపను ప్రభు మన యొక్క జీవితాల్లో ప్రభు నెరవేర్చును గాక. దేవునికి స్తోత్రం. అంతేకాదు వెతుకువానికి దొరకును, తట్టువానికి తీయబడి అని చెప్పింది. 9వ వచనం చూస్తే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియో. చూడండి ఈ మాట, మీరు చెడ్డవారయ్యుండియో. ఎవరు? మనము చెడ్డవారయ్యుండియో. మీ పిల్లలకు మంచి ఈవులు నెయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇది ఎవరు చెప్పిన మాట? ప్రభు అయిన యేసు చెప్పిన మాట. ఎక్కడ రికార్డ్ చేయబడిన మాట? బైబిల్లో రికార్డ్ చేయబడిన మాట. ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట కాబట్టి మనము నమ్మదగినదై ఉంది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై అయ్యున్నది.
పూర్ణాంగీకారముకు యోగ్యమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఆయన సన్నిధిలో అడగాలి, ఆయన సన్నిధిలో వెతకాలి, ఆయన సన్నిధిలో తట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి వెతకాలి, ఏమి అడగాలి, ఏమి ఏమి తట్టాలి అని అంటే ఆయన సన్నిధిలో మనకు కావలసినటువంటి రక్షణను ఆయన అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కావలసినటువంటి విమోచనను ఆయన అడగాలి మొట్టమొదటిగా. ప్రభువా, నేను దోషిని లేదా నేను పాపిని, నన్ను క్షమించు, రక్షణ భాగ్యం నాకు ఈ అయ్యా అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే రక్షణ భాగ్యం మనం అడిగామో ఆయన మనకు సమస్తమును మనకు ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మనకు అవసరమైన సమస్తాన్ని దేవుడు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన సన్నిధిలో మనం అడగాలి. ఈరోజు మరలా చెప్తున్నాను, ఆయనను మనం అడగాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అడగడం అనేది ఎంత సింప్లిసిటీగా ఉందో చూడండి. ఒక తండ్రిని ఒక కుమారుడు అడిగినట్టు, ఒక తండ్రిని తన యొక్క బిడ్డ అడిగినట్టు మన దేవుని దగ్గర మనం అడగాలి. దేవునికి స్తోత్రం. ఏమీ అక్కర్లేదు. సృష్టికర్త దేవుడా, నాకు ఇది కావాలి, నాకు ఇది చేసి పెట్టు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వింటాడు అంతే. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే అదేదో గొప్ప పదాలతో చేయాల్సినటువంటి అవసరమూ లేదు, మనకి తెలియనిది ఏదో అడగాల్సినటువంటి పని లేదు. అడగడం అంటే ఎలాగ అడగడం అంటే సింపుల్ గా మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం, మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను. అలాగే మన దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉండగా, మన దేవుడు పాదాలు భూమి మీద పెట్టి ఉండగా ఆయన్ని మనం అడుగుతుంటే ఆయన మన మాటలు ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అడగాల్సినటువంటి అంశాల మీద మనం అడిగే ముందు ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పుడు నాకు ఒక ఫ్లైట్ ఉంటే బాగుండు, చక్కగా అమెరికా వెళ్ళి వచ్చేయచ్చు, లేకపోతే ఆఫ్రికా వెళ్ళి వచ్చేయచ్చు అని నాకు ఉందనుకోండి. దేవుణ్ణి అడిగాను అనుకోండి, దేవుడు ఏమంటాడు, నోరు మూసుకోరా, నీకు ఎందుకురా ఫ్లైట్, నీకు అవసరమైన బండి ఇచ్చాను కదరా, నీకు అవసరమైన కార్ ఇచ్చాను కదరా, నీకు ఎందుకురా, నీకు ఫ్లైట్ అవసరం అనుకో, నేను ఇవ్వనింటరా అని అంటాడు కదా. దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలో మనము ఆయనను అడగాల్సినటువంటి అంశం మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఏమని అడగాలి, ప్రభువా మాకు రక్షణ ఇయ్యని అడగాలి. అంతేకాదు మా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించు అని అడగాలి. దేవునికి స్తోత్రం. మా కుటుంబం మీద, మా మీద ఉన్న ఒత్తిడి, మా మీద ఉన్న ఈ యొక్క భారం అంతా తొలగించు ప్రభువా. నువ్వు మాత్రమే తొలగించగలవు. నీవు సముద్రపు మధ్యలో మార్గమును చేసినటువంటి దేవుడు కాబట్టి ఈ యొక్క సమస్య మధ్యలో మాకు మార్గాన్ని నీవు ఇవ్వు ప్రభువా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా, సింహపు పిల్లలైనా లేముగుంటాయి, సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, కానీ నేను తండ్రిగా ఉన్న యూదా గోత్రపు సింహమైన నా పిల్లలైన మీరు ఎన్నటికి మీరు ఆకలి కొనరని అన్నాడు. అంతకంటే ఏంటండి, మనకి మన దేవుడు మన పక్షంగా ఉండగా, మన దేవుడు మన పక్షంగా కార్యం చేయబోతుండగా మన దేవుడి సన్నిధిలో ఆయన అడగాలి మనం. దేవునికి స్తోత్రం ప్రభువా. అందుకనే ఒక మాట మీరు మాటకి అనాలి, మా పోషకుడా అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పోషకుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుని మనల్ని భద్రపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగాలి, ఇవ్వబడుతుంది మనకి. ఏది అడిగితే ఖచ్చితంగా అదే ఇస్తానని అంటున్నాడు. ఓ మామూలు మనిషి, చెడ్డవారైనటువంటి మనిషి రొట్టెని అడిగితే రాతినివ్వడు, అదే విధంగా మరి చేపను అడిగితే పామునివ్వడు. చెడ్డవారైన మీరే ఏది అడిగితే అదే ఇస్తారే, నేను పరమ తండ్రిని, నేను ఇవ్వనా, నేను చెయ్యినా అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది గాక. మనకి ఏది అవసరమో, ఏది మన ప్రభువుకి మహిమ కలుగుతుందో దాన్ని అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఒక భరోసా ఏంటో తెలుసా, భరోసా. ఈ పదాన్ని ఎక్కువ వింటున్నాం ఈ మధ్య రోజుల్లో, ఈ మధ్య కాలంలో. భరోసా ఏంటో తెలుసా, ప్రభు ఇస్తున్నటువంటి భరోసా ఏంటో తెలుసా, నేను వింటాను, నువ్వు అడుగు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెదకాలి మనం. ఏం వెదకాలి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన మనకు అగుపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మనము వెతకాలి వెతకాలి ఆయనను, ఆయన యొక్క కార్యములను, ఆయన యొక్క ఆయన యొక్క నామములో ఉండేటువంటి మహిమను మనం వెతకాలి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాల్ని మనం వెతకాలి. పరలోకర మరి దేవుని యొక్క వాక్యంలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైనటువంటి విషయాల్ని వెతకాలి. శావకుడు బైబుల్ చదువుతున్నప్పుడు శావకుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, ఏ పదము నుండి ఏ వాక్యము నుండి ప్రభువు దాచినటువంటి మర్మయుక్తమైనటువంటి విషయము కానివ్వండి, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచే విషయము ఎక్కడ ప్రభువు దాచి ఉంచాడు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు శావకుని యొక్క కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మీరు మేము మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ఆయనను వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పరమగీతంలో ఒక చక్కని మాట ఉంటుంది, 10,000 మంది పురుషులలో నా ప్రియుడు అధిక సుందరుడు. దేవునికి పుట్టినే నేను కనుగొనగలను అంటాడు అంటది ఆ యొక్క 10,000 మంది పురుషులు నిలబెడితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గుర్తుపట్టగలం. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యునిక్ గా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగు గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క నీతిని గూర్చి ఆయన యొక్క రాజ్యమును గూర్చి వెతికే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన యొక్క సన్నిధిలో మనము తట్టేటువంటి పరిస్థితుల్లో ఉండాలి, మూయబడిన మార్గము తట్టాలి. దేవునికి స్తోత్రం. ఒక చక్కని మాట, ఒక చక్కని పాట ఉంది, నా ఎదుట నీవు తెరచిన తలుపులు మూయలేరుగా, ఎవరు మూయలేరుగా, ఎవరు మూయలేరుగా, నా ఎదుట నీవు తెరచిన తలుపులు. ఎన్నో మార్గాలు మూసుకుపోయి ఉన్నాయి నీ ముందు, అవునా కదా? ఎన్నో మార్గాలు మూసుకుపోయి ఉన్నాయి. మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి, అలా అవుతుంది అనుకున్నాం కానీ అలా అవ్వకున్న మార్గము మూసుకుపోయినట్టుగా అయిపోయింది. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు తట్టు, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గాడ్ ఈస్ సేయింగ్ రైట్ నౌ, ఇప్పుడే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నేను నీ కొరకు డోర్ను ఓపెన్ చేస్తాను. హల్లెలూయా. లేదా నేను నీ కొరకు ఒక అద్భుతమైన కార్యం చేస్తాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి మనందరి జీవితాల్లో ప్రభువు చేయబోయేటువంటి అద్భుతమైన కార్యాలు, ఆ యొక్క మార్గం ప్రభు నెరవేర్చేటట్లుగా మరి ప్రార్థన చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం చెప్పినా, ఒక మార్గం కనుక మనకు మూసుకుపోతే మన కొరకు ప్రభు 100 మార్గాల్ని తెరిచే దేవుడైందండి. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి ఒకసారి ఆమేన్ చెప్పండి నోరారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరు బిగ్గరగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ప్రభువా, మా కొరకు నీ మార్గం ఏంటో తెరువయ్యా అని అడగండి. ప్రభువా, మా ప్రార్థనలు మీరు ఆలకించయ్యా అని అడగండి. ప్రభువా, మేము వెతుకుతుండగా మీరు మాకు ఆయన కనిపించు ప్రభువా, నీ యొక్క నీతి నీ రాజ్యమును మేము వెతుకున్నట్లుగా మాకు సహాయం చేయ ప్రభు అని అడగండి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని ఆదరణకరమైన మాటలండి ఇవి, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఈరోజు ఎంత ఏ సమస్యలో నువ్వు ఉన్నావని చెప్పి మన కొరకు అడిగేవారు ఎవరండి? దేవునికి స్తోత్రం. మనల్ని మనము ఎలా ఉన్నామో మన పరిస్థితులు ఏంటో అడగగలిగింది మన ప్రభు అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతాక. నీకేం అవసరమో నువ్వు అడుగు, నేను నీ కొరకు చేస్తాను అని అడిగిన దేవాది దేవుడు నీ ముందు నిలబడితే లక్ష్య పెడతావో నిర్లక్ష్య పెడతావో, లేదా మనం అడుగుతామో అడగమో, అది బాల్ మన కోర్టులో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరినీ దేవుడు ఆయన సన్నిధిలో ప్రతిమలాడు వారిగా చేశాడు, అడిగే వారిగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. అక్కడ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో,
అడుగు ప్రతి వాడును పొందును. అంటే క్యూ అది ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, ఎల్లుండి కాకపోతే ఎప్పుడో. దేవుని చిత్తమైనప్పుడు ఖచ్చితంగా మనం అడిగింది నెరవేర్చబడుతుందా లేదా చెప్పండి, చెప్పండి. మనం అడిగింది నెరవేర్చబడుతుందా లేదా చెప్పండి. అందరూ చెప్పాలి, ఇంకా ఒకళ్ళు ఇద్దరు చెప్పలేదు. ఎస్, మనం అడిగింది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆమెన్. నెరవేర్చే దేవుడు మనకున్నాడు కాబట్టి అడుగు ప్రతి వాడును పొందును. బైబుల్, మీ బైబుల్ అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా. ప్రతి వాడును అనే పదం, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన అడగాలి. కావున మనుషులు మీకు ఏమి చేయవాలి, 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుచున్నాను, అలాగని మీరును వారికి చేయడి అని ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఉపదేశం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ రోజు ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్య భాగం ధ్యానం చేస్తున్నప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో, ఎందుకంటే ప్రభు వాగ్దానం ఎంత నమ్మదగిందో చూడండి. అడిగే వానికి ఇవ్వబడుతుంది, వెతుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. అంటే అడగకపోతే రాదా అండి అని అడగాలి. మీకు డౌట్ రావాలి కదా, మనకు మనందరికీ డౌట్ రావాలి. ఒకవేళ అడగలేదు అనుకోండి, ఎవడా అడగకపోతే ఎవడా? బైబిల్ ఏం చెప్తుందంటే అందుకనే మీలో అడగకయే అనేక అడగకయే పొందలేకపోతున్నారు అని చెప్పండి. అడగకయే పొందలేకపో అంటే ఏమి పొంద ఏమి కొనుక్కుని ఏమి పొందలేకపోవడానికి కారణం ఏంటంటే అడగకయే అని చెప్పి వ్రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఒక కండిషన్ పెట్టాడు, ఆ కండిషన్ ప్రకారంగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అడిగితే ఆయన నిశ్చయంగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన భారతదేశంలో రోడ్డుకి ఎడం పక్కనే వెళ్ళాలి, లేదు నేను కుడి పక్కన వెళ్తాను అంటే నీ ఇష్టం అని అంటది గవర్నమెంట్ కదా. అంతే కదా, మనము ఏ సింగపూర్ అన్నా లేకపోతే ఏ మలేషియా అన్నా వెళ్ళామంటే, ఏదైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం అనుకోండి, ఎడం పక్కన వెళ్తామంటే కుదరదు. అమెరికా వెళ్ళామనుకోండి, కుడి పక్కన వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడం పక్కన వెళ్తానంటే కుదరదు. ఆ దేశం నిర్ణయించుకున్నటువంటి రూల్ అది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని ప్రభు ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు అడుగుతావా, నేను ఇస్తాను. అడిగే నన్ను అడిగే ప్రతి వానికి ఇస్తాను. దేవునికి స్తోత్రం. నన్ను వెతికే ప్రతి వానికి దొరుకుతాను. నా దగ్గర తట్టే ప్రతి వానికి నేను డోర్స్ ఓపెన్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ సమస్య ఏంటంటే, సమస్య ఏంటంటే హృదయ మన్నడి తలుపు నొద్ద యేసు నాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుందే సకల విధములను. యేసు ప్రభు మన హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి బయట నిలబడి తడుతున్నాడట. ఆయన తడుతుంటేనేమో మనం తీయడం లేదు కాబట్టి ప్రభు ఈరోజు ఏమంటాడంటే, నువ్వు తట్టు నేను ఓపెన్ చేస్తానంట. చూడండి, దేవునికి స్తోత్రం కలుగుని కాక. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈరోజు మానవాళి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి వారి యొక్క హృదయాల్లో చోటు ఇవ్వకపోయినా ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నేను నీ సమస్యల్ని, నీ యొక్క ఇబ్బందుల్ని, నీకు మూసుకుపోయిన నీ డోర్స్ ని నేను ఓపెన్ చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రభు మన కుటుంబాలకి ధారాళమైనటువంటి ఆర్థిక సంతృప్తినిచ్చునుగాక. అందరూ చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. పాజిటివ్ గా ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసంతో చెప్పాలి. మన యొక్క కుటుంబాలకి ఆర్థిక పరమైనటువంటి ప్రతి డోర్ ఓపెన్ చేయబడునుగాక. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలకి మరి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలో, సమస్య సృష్టించినటువంటి సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించి ప్రభు మనకి మేలు చేయునుగా కామెన్ చెప్పాలందరూ. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది దేవుని యొక్క సన్నిధి నుంచి మన కుటుంబాలకి పొరలి వచ్చునుగాక. అందరూ ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు జీవితాల్లో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీరు అడగండి అయ్యా, నేను ఇస్తాను. అడుగమ్మా, ఎందుకు బాధపడతావు, ఎందుకు ఇబ్బంది పడతావు, ఎందుకు కుమ్ములిపోతావు, అడగొచ్చుగా, నేను నీకు చేస్తానుగా. నువ్వు అడిగితే, నేను నీకు చేస్తే అది పొందినప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తావే, అది విని నేను మురిసిపోవాలనుకుంటున్నానమ్మా, నువ్వు ఎందుకు అడుగు, నేను నీకు చేస్తాను, నువ్వు అడుగు అని అంటున్నాడు. ఎంత చక్కగా ఈ రిలేషన్ ఉందండి తండ్రికి
విడుకున్నట్టుగా లేదా మన పరమ తండ్రికి పరమ ప్రభుడైనటువంటి యేసు క్రీస్తుకి మనకి ఉన్న సంబంధం ఆ విధంగా ఉంటుంది. ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు అడుగు నేను నీకు చేస్తాను, నువ్వు వెతుకు నేను నీకు దొరికేటట్టుగా చేస్తాను. అంటే పర సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం దొరికేటట్టుగా, ఇహ సంబంధమైనటువంటి ప్రతి దీవెన, దేవుని నామానికి మహిమకరమైనటువంటి ప్రతి దీవెన దొరికేటట్టుగా చేస్తానంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రతి మూసుకుపోయిన ప్రతి మార్గము కూడా తెరవబడును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూసుకుపోయిన ప్రతి దీవెనకరమైన మార్గము తెరవబడును గాక యేసు నామములో. దేవుడు ఆ విధంగా చేయును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన అడుగుదాం, ఆయన యొక్క నామాన్ని ఘనపరచుదాం, విశ్వాసంతో సాగిపోదాం. మరి మనకి జీవితాల్లో ఇంకా అయిపోయింది అనుకునేటువంటి ప్రతి సమస్యకి దేవుడు ఏమంటాడంటే చిగురించేటట్టుగా చేస్తాను. యెషయ మొద్దుకి చిగురు పుట్టును. మొద్దుకు చిగురు పుడుద్దండి. మొద్దు అంటే ఏంటి? పెద్ద చెట్టు ఉన్నది, కట్ అయిపోయింది అనమాట. పైన లావంటి కాండం తెగిపోయింది, కొమ్మలు తెగిపోయినాయి, కొమ్మల మీద ఉన్న పక్షులన్నీ ఎగిరిపోయినాయి, చల్లా చెదురైపోయిందండి చెట్టు. ఇంకేదుందో చెప్పండి. మొద్దు ఉంది, మొద్దు ఉంది. ప్రభు అన్నాడు ఆ మొద్దుకి చిగురు పుట్టిస్తానండి. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులు అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే, అలాంటి పరిస్థితులు ఉంటే ప్రభు అన్నాడు ఈరోజు ఎంత చక్కని మాట అండి, ఎంత ఆదరణకరమైన మాట అండి. నువ్వు మొద్దుకు చిగురు పుట్టించగలిగిన వాడనైన నేను నీ జీవితంలో మరలా సంతోషాన్ని, ఆనందాన్ని, మరలా సంతృప్తిని ఇవ్వగలను అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క మూసుకుపోయినటువంటి ప్రతి మేలుకరమైన మార్గము తెరవబడును గాక అని ప్రభు నామంలో ప్రకటిస్తున్నాను. నా వాయిస్ అక్కడ వినిపిస్తుంది కదా, ఆ వాయిస్ వినిపిస్తుండే ఆ యొక్క ఆ గది లేకపోతే ఆ యొక్క ఆ ప్రాంతం అంతయు దేవుని యొక్క సన్నిధి చేత నింపబడును గాక. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య మీద దేవుడు జయమిచ్చును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సమస్య మీద దేవుడు గొప్ప జయం అనుగ్రహించును గాక. మూసుకుపోయిన ప్రతి మార్గము కూడా దేవుని నామ మహిమార్థమై తెరవబడును గాక. ఆర్థిక పరమైనటువంటి ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి మనందరికీ సంతృప్తికరమైనటువంటి పరిస్థితి దేవుడే తిరిగి ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ సంపూర్ణమైన ఆరోగ్యంలోనికి దేవుడు నడిపించును గాక. కన్నీళ్లతో, ఇబ్బందితో, మరి మానసికంగా నలిగిపోయి ఒత్తిడిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని దేవుడు గొప్ప దీవెనకరంగా చేయును గాక, గొప్ప ఆదరణకరంగా చేయును గాక. మనసులో, ముఖంలో ఉండేటువంటి ఆ యొక్క బాధనంతటిని తొలగించి దేవుడు తేజోమయమైనటువంటి, పర సంబంధమైనటువంటి గొప్ప వెలుగు చేత, కాంతి చేత దేవుడు ఈ సమయంలో మనందరినీ క్రీస్తు యేసు నామము పేరట నింపును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనందరినీ దేవుడు ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ముగిస్తుంది. మనకి తెలియకుండానే ఒక అరగంట సేపు వాక్యం చెప్పుకున్నాం కదా. నాకే అనిపిస్తుంది అరగంట అయిపోయింది అప్పుడే అని. దేవునికి స్తోత్రం, అరగంట అయిపోయింది. అయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ యొక్క కార్యక్రమం ముగించుకునే లోపల నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుని చిత్తమైతే వచ్చే వారం లేదా పై వారం మనం కలుసుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తే, అంటే 10వ తారీఖు వరకునే లాక్డౌన్ అని చెప్పారు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే నెక్స్ట్ వీక్ కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి రొట్టె, ద్రాక్ష రసపు, బల్లారాధనలో మనము పాల్పొందుదాం. మరి ఈ వారానికి మరి నేను కూడా ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేశాను. సరే, దేవుడు చిత్తమై మరలా ఒకవేళ వచ్చే వారం అయితే మనం ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసపు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు అన్నట్లుగా నేను కూడా ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి మీరు నాతో దైవజనుడిగా నాతో ఏకీభవిస్తారని, ఈసారికి ఈ వారానికి మనం జూమ్ మీటింగ్ ద్వారా వాక్యాహారాన్ని ప్రభు ఇచ్చారు కాబట్టి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ వచ్చే వారం మనం రొట్టె ద్రాక్ష రసపు పల్లారాధన జరుపుకోవడానికి ప్రభు చిత్తమైతే, ప్రభు అంగీకరిస్తే ఆ విధంగా జరుపుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా.
ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఉన్నారా? అమ్మ అమ్మ ఉంటే అమ్మ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లవ్ థ్యాంక్ యూ లవ్ ఎవరున్నారా? ప్రార్థన చేయాలి. స్తోత్రాలు నాయన, పరిశుద్ధుడ మోహనుడ సృష్టికర్త సృష్టి దేవా స్తుతి స్తోత్రాలు నాయన. జన ఈ జూన్ నెల ఫస్ట్ తారీఖు ఈ వాక్యం విన్నందుకు నీకు స్తుతులు సోత్రములు ప్రభువా. ఈ దైవజనుని పూరగా వాడుకోనైనా ప్రతి కుటుంబంలోని ఈ వాక్యం విన్నందుకు నీకు స్తుతులు సోత్రములు ప్రభువా. దైవమా సహాయం చేతున్నాయన ఈ సంఘం దగ్గర లేకపోయినా నాయన ఈ వాక్యం ప్రతి బిడ్డకి అందుతున్నది నాయన. నీకు స్తుతులు సోత్రములు ప్రభువా. దైవమా సహాయం చేతున్న నాయన ఈ కరోనా రోగాలను దూరపరచు ప్రభువా. ప్రతి కుటుంబానికి సజీవ లెక్కలు ఉంచునాయన దేవా స్తుతి స్తోత్రాలు. నేను అడుగుతున్నాను నాయన, నువ్వు ఇస్తావు నాయన, మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా స్తుతి స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డకి నువ్వు తోడుగా ఉంది తండ్రి. ప్రతి యజమానులు వెళ్తున్నారు నాయన బయటికి, ఆ బిడ్డలకి తోడుగా ఉండు నాయన ప్రభువా. దేవా స్తుతి స్తోత్రాలు. యేసురాజా యేసునన్న నీకు అనేక వందనాలు నాయన. నువ్వు సహాయం చేసి దేవుడి వయ్య అడుగుడి తట్టుడు ఇప్పుడు నన్నావు తండ్రి. అడుగుతున్నాను తండ్రి, నీ ఏం అడిగినా నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నాం తండ్రి. ప్రభా దేవ స్తుతి స్తోత్రాలు నాయన. నాయన నీ చిత్తానికి లోబడేలా చేయి తండ్రి ప్రభా. ఈ కుటుంబాన్ని ప్రభా, దైవజనుడి కుటుంబానికి నువ్వు తోడుగా ఉండు తండ్రి. దేవా స్తుతి స్తోత్రాలు. యేసురాజా యేసునన్న నీకు అనేక వందనాలు ప్రభా. నాయన ఈ ప్రార్థన ఆలకించినాకే నాకు కృప చూపించావు తండ్రి. దేవా స్తుతి స్తోత్రాలు నాయన. నాయన ప్రతి బిడ్డకి నువ్వు తోడుగా ఉంటున్నావు నేను నమ్ముతున్నాను నాయన. దేవా స్తుతి స్తోత్రాలు నాయన. కరోనా రోగం దూరపరచు ప్రభు. ప్రతి బిడ్డకి సజీవ లెక్కలో ఉంచునాయన. ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తావని నేను నమ్ముతున్నాను నాయన. ఏసునామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మ్యూట్ లో ఉన్నట్టు ఉంది, చూసుకోలేదు. మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మీ కుటుంబాల్లో నిత్యము మేలు జరగాలని మీ కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలని, మన యొక్క ప్రతి సమస్య కూడా తీరాలని, మన ముందు ఉన్నటువంటి ప్రతి మూసుకుపోయినటువంటి ప్రతి ఆ యొక్క మార్గము కూడా, మేలుకరమైన మార్గము కూడా మరలా దేవుడు మహాకృపలో తెరవబడాలని ప్రార్థన చేస్తాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో దీవెనకరంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. మనకి మేడగది అనేటువంటి గ్రూప్ ఉంది కాబట్టి ఆ మేడగది అనేటువంటి గ్రూప్ లో మీరు ఏదైనా ప్రార్థనాంశం ఉంటే పెట్టండి, ఆ ప్రార్థనాంశం కోసం ప్రార్థన చేస్తాం. ఒకటే అనాలి మీరు, మాట మాటికి ఒకటే అనాలి. ప్రభువా మమ్మల్ని బ్రతికించావు నీకు వందనాలు, మమ్మల్ని బ్రతికించే నీకు వందనాలు, స్తోత్రాలు అని అన్నారు అన్నమే. అదే గొప్ప స్తుతి. ఎంత ప్రమాదం నుంచి ప్రభు మనల్ని కాపాడాడు మీకు తెలుసా? ఎంత ప్రమాదం నుంచి ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. పుట్టిన కారు మబ్బు మేఘం అలా పైనుంచి వెళ్ళిపోయింది అంతే మన మీద నుంచి. దేవునికి స్తోత్రం. అంతగా ప్రభు మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు నేను అలెగ్జాండర్ అనేటువంటి ఒక భక్తుని, ఒక వ్యక్తి గురించి చెప్పాను. వీడియో చూసారో లేదో. అలెగ్జాండర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ప్రపంచంలో చాలా దేశాలని జయించాడు. భారతదేశాన్ని కూడా యుద్ధం చేశాడు. భారతదేశం మీద కూడా యుద్ధానికి వచ్చాడు. వచ్చి పురుషోత్తముడు అనేటువంటి రాజును జయించాడు. హంబి అనేటువంటి రాజును జయించాడు మన భారతదేశంలో. అలాంటి పురుషోత్తముడు అనేటువంటి రాజును జయించి భారతదేశాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి ఆ పరిస్థితుల్లో ప్రపంచాన్ని అంతటిని జయించాడు. ఫిలిప్ యొక్క కుమారుడు అనమాట. బైబిల్లో ఉన్న ఫిలిప్ కాదు, అతని తండ్రి పేరు ఫిలిప్. అలాంటి అలెగ్జాండర్ ఎలా చనిపోయాడంటే ఒక చిన్న దోమకాటుకు చచ్చిపోయాడు. ఒక చిన్న దోమకాటుకి ప్రపంచాన్ని అంతటిని జయించినటువంటి ఒక అలెగ్జాండర్ దోమకాటుకు చనిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దోమకాటు మలేరియా కలిగించి అతను చనిపోవడం మనం చూస్తాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళు, మనందరం క్షేమంగా ఉన్నామంటే, మన వారందరూ క్షేమంగా ఉన్నారంటే, మరి మన కుటుంబ సభ్యులందరూ క్షేమంగాను ఆరోగ్యకరంగాను ఉన్నారంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
ఒకసారి అందరు నవ్వుతూ స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. మరి ముగింపు ప్రార్థన చేస్తాను, ముగింపు ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థనలో ఏకీభవించండి. అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ముగింపు ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహాప్రభానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పాఠం ద్వారా మయం పొందారు తండ్రి, వందనాలు. నాయన ఆరాధన ద్వారా మయం పొందారు, దేవా వందనాలు తండ్రి. ధ్యానవాక్యం ద్వారా మయం పొందారు స్వామి, నీకు స్తోత్రాలు. అదేవిధంగా వాక్యం ద్వారా కూడా మీరు సహాయం చేసి మేలు చేశారు, నీకు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్పి వ్రాయబడినటువంటి మాటలు ఎంతో ఆదరణకరంగా మేము ధ్యానం చేస్తాం తండ్రి, వందనాలు. మనందరి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో మీ చిత్తమైతే నేను గవర్నమెంట్ వారు 10వ తారీఖు వరకు లాక్డౌన్ అని చెప్పారు. మీ చిత్తమైతే లాక్డౌన్ తొలగించి ప్రభా వందనాలు తండ్రి, మేము కలుసుకోవడానికి అవకాశం ఇస్తే ప్రభా వచ్చే వారం మేము అందరం కలుసుకుని సంతోషంతో మీ నామాన్ని ఇచ్చే అవకాశం ఇవ్వండి తండ్రి. రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి సహాయం చేయండి నాయన, వందనాలు ప్రభా. ఇదిగో మరణాల సంఖ్యను తగ్గించావు, కరోనా యొక్క ఉధృతిని తగ్గించావు. చాలా వరకు తగ్గిపోయింది ప్రభా కరోనా ఉధృతి. దేవా వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా వందనాలు తండ్రి, ఎలాంటి నైనా వందనాలు తండ్రి సమస్య మా కుటుంబాల మీదకి రాకుండా, మా మీదకి రాకుండా మీరు సహాయం చేశారు, దీవించారు ప్రభా. మీకు గొప్ప కృపను కాపుదలను సహాయాన్ని నాకు మాకు అనుగ్రహించి కనికరం చూపించి మయం పొందమని, మీరు అక్కడైతే ఎత్తబడే సంఘంలో మీరు ఆకడాల్సి మీద మీ కృపలో సాగే సహాయం అనుగ్రహించమని ఈరోజు ప్రత్యేకించి నైనా వందనాలు ప్రభా. నైనా భవానీ గారు వారు కూడా భవానీ గారే కదా, స్తోత్రం తండ్రి. వారు కూడా పాలు పొందుతూ ఉండగా ప్రభు వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరం చూపించండి. వచ్చిన గంగగారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి ప్రభు. వారి ఇంట నా మాట నేను వెలువడుతూ ఉండగా, వారు వింటూ ఉండగా తండ్రి, ఆ కుటుంబానికి మేమందరము దీవెన కలుగునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాం. నేను గంగగారిని, వారి బిడ్డల్ని, వారి యొక్క కుటుంబాన్ని ఆదరించండి.